ముఖ్యంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏమిటంటే దయచేసి అందరూ కూడా గట్టిగా నిర్ణయం తీసుకుని ఒక పది రోజుల పాటు ఈ నెలాఖరు వరకు దయచేసి అందరూ చిన్న చిన్న విషయాలకి బయటికి రాకుండా అత్యవసరం అయితే తప్ప బయటికి రాకుండా హాస్పిటల్ అవసరాలు ఉంటే తప్ప బయటికి రాకుండా ప్రతి ఒక్కరూ కూడా స్వీయ సంయమనం పాటిస్తే ఈ కరోనాని మరింత మెరుగ్గా మనం ఎదుర్కోగలం కొంతమంది మా నోటీస్కి వచ్చింది ఏమిటంటే కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్స్లో చెక్ చేయించుకోవడం చెక్ చేయించుకున్న తరువాత ఆ డేటాని ఎవరికీ దొరకకుండా వాళ్లే పెట్టుకుని నార్మల్ వ్యక్తుల్లాగా కొంతమంది తిరగడం కూడా కొన్నిసార్లు మా నోటీస్కి వస్తుంది అది చట్టరీత్యా నేరం దయచేసి ఎవరైనా సరే పాజిటివ్ వచ్చిన తరువాత తప్పనిసరిగా హోమ్ ఐసోలేషన్లో కానీ ట్రీట్మెంట్లో కానీ ఉండాలి లేదా కోవిడ్ కేర్ సెంటర్లో ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ బయట తిరగకూడదు తిరిగితే అది నేరం మరొకరి అంటించడానికి ప్రయత్నం చేసినా లేకుంటే నాకు వచ్చింది కదా వేరే వాడికి రాకుండా ఎందుకు ఉండాలి అనుకుని అనుకుని చేయడం కూడా చాలా చాలా ప్రమాదం కాబట్టి ఇలాంటి వాళ్ళు కూడా బయట తిరుగుతున్నారు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎవరు కూడా అవసరమైతే తప్ప అంటే నేను ఒక విషయంలో ప్రజలకి ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా మనకి పాల ప్యాకెట్లు ఇంటికే వస్తూ ఉంటాయి పప్పు చాలా వరకు ఇంట్లోనే ఉంటుంది పప్పు చారు చేసుకుని మజ్జిగ చేసుకుని ప్రశాంతంగా ఒక పది రోజులు కాలక్షేపం చేస్తే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇది బయట తిరగకుండా చాలా వరకు మనం నిరోధించగలం దీన్ని నివారించడానికి నిరోధించడానికి స్ప్రెడ్ ఆపటానికి ప్రజల సహకారం లేకుండా ఏమీ చేయటం కష్టం కాబట్టి మేము ఈ ఇచ్చినటువంటి సౌకర్యం ఏదైతే ఉన్నదో ఆ టైంలో కూడా మరీ అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు ఆ సమయం ఇచ్చింది కేవలం ఏంటంటే ఫ్రీ టైం ఉంది కదా ఈ ఆరు గంటలు ఆరు నుంచి పన్నెండు గంటల వరకు తిరగవచ్చు కదా అని చెప్పి దయచేసి బయట ఎవరు తిరగండి అది అత్యవసరమైతేనే బయటికి రండి అవసరమైతేనే బయటికి రండి ఆ సమయంలో కూడా లేకుంటే ఇంటి వద్దనే ప్రశాంతంగా కూర్చుని కాలక్షేపం చేయండి బయట అనవసరంగా తిరగండి హాస్పిటల్ అవసరాలకి తప్ప బయటకు ఎవరు కూడా రాకండి సో ఎందుకంటే కొంతమంది కావాలని అంటే నాకు వచ్చింది వేరేవాడికి ఎందుకు రాకూడదు అనేటువంటి అభిప్రాయంలో కూడా కొంతమంది తిరుగుతూ ఉండవచ్చు కొంతమంది చెడు అభిప్రాయంతో ఎదుటివాడికి ఏమన్నా ఇది చేయాలని కూడా తిరుగుతూ ఉండొచ్చు మూడో ఎదుటివాడికి ఏమన్నా ఇది చేయాలని కూడా తిరుగుతూ ఉండొచ్చు మూడో ఆస్పెక్ట్ ఏమిటంటే ఎసిమ్టమాటిక్ ఉంటున్నారు వారికి ఉన్నది లేనిది చాలామందికి తెలియదు సో అలాంటి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు బయటికి వచ్చి పచారీలు చేయటం కూరగాయలు కొనడం లేదా చేపలు కొనడం మాంసం కొనడం ఇవన్నీ చేస్తున్నారు బయటకు వచ్చి నార్మల్గా సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ప్రమాదం పొంచి ఉంటుంది కాబట్టి స్వీయ నియంత్రణతో కనీసం పది రోజులు ఎవరూ కూడా బయటికి రాకుండా ఉంటే మన దగ్గర కేసులు సింగిల్ డిజిట్లోకి లేదా మ్యాక్సిమం డబుల్ డిజిట్లోకి వచ్చేసండి ప్రతి జిల్లాలో కూడా కానీ ఈ రాకుండా ఉండడం అన్నది ప్రజల చేతుల్లోనే ఉంది ఈ స్ప్రెడ్ కాకుండా ఉండడం అన్నది మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఒక సామాజిక బాధ్యతగా ఎందుకంటే మనది అసలే వెరుకుబడినటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో హాస్పిటల్ ఫెసిలిటీస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి ఎక్కువ మందికి వస్తే దానికి ట్రీట్ చేయడానికి తగ్గటువంటి డాక్టర్లు కానీ పారామెడికల్ స్టాఫ్ కానీ లేకుంటే హాస్పిటల్స్ కానీ ఉండవు కాబట్టి మనమందరూ మన కోసం మనం జాగ్రత్త పడాలి ప్రజలందరూ కూడా ఒక గట్టి నిర్ణయం తీసుకుని దాని కట్టుబడి ఉండాలి ఇది ఒక వీధి వీధిలోనూ ఒక ఊరు ఊరిలో కూడా ఈ నియంత్రణ ఈ విధంగా కొనసాగిస్తేనే మనం ఈ మహమ్మారి నుంచి బయటపడగలం దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సహృదయంతో అర్థం చేసుకుని విన్నవాళ్ళు నలుగురికి చెప్పి ఈ స్వీయ నియంత్రణ పాటించలేక ప్రతి ఒక్కరు తీసుకుని ఒక పది రోజుల పాటు ఎవరు కూడా ఈ నిరాకర వరకు దయచేసి ఎవరు కూడా చిన్న చిన్న విషయాలకు ఎవరు కూడా రాకండి బయట ఏం జరుగుతుందో చూద్దామని రాకండి కూరగాయలకు తప్పనిసరిగా కొనాలి అనుకుని బయటికి రాకండి ఈ రకమైనటువంటి నియంత్రణ ఉంటేనే మనం ఈ మహమ్మారిని ఎదుర్కోగలం దయచేసి సహృదయంతో అర్థం చేసుకోవాల్సిందిగా రేంజ్ పరిధిలో ఉన్నటువంటి మూడు జిల్లాల ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేసి మరీ చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి ఆచరించండి ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి మనతో పాటు మన ఎదుటివారు కూడా బాగుండాలని మంచిగా కోరుకోండి అప్పుడు మాత్రమే ఈ మహమ్మారి నుంచి మనం బయటపడగలం